నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి నుంచి పూర్తి స్థాయిలో సమయ నిర్దేశిత విధానం అమలు. నిర్ణీత సమయంలో సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం. న్యూఢిల్లీ ఉద్యాన మార్గ్ వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు. ముచ్చపు పందిరి కల్పవృక్ష వాహనాల్లో స్వామివారి దర్శనం. ఘనంగా కీలపట్ల కోనేటి రాయి స్వామివారి వార్షికోత్సవాలు. శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు. కళ్యాణకట్టలో సౌకర్యాల మెరుగుకు ఆదేశాలు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నెలవైన వైష్ణవ దివ్యక్షేత్రం. పరమ పావనంగా భాసిల్లుతున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. మానవ సేవే మాధవ సేవగా తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఒక అద్భుత ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. సమయ నిర్దేశిత విధానం ద్వారా సర్వదర్శనం భక్తులు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునే వీలు కల్పించింది. సమయ నిర్దేశిత విధానం ద్వారా సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించే సౌలభ్యాన్ని నేటి నుంచి పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి టీటీడీ తెరతీసింది. న్యూఢిల్లీ ఉద్యాన మార్గ్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారు ముచ్చపు పందిరి కల్పవృక్ష వాహన సేవల్లో భక్తులకు అభయప్రదానం చేశారు. చక్కగా తీర్చిదిద్దిన ముచ్చపు పందిరి వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదేర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తరువాత కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై కోనేటి రాయి స్వామి కొలువుదేరి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల హారతలు అందుకున్నారు. తిరుమలలో భక్తులు మెచ్చేలా మరింత మెరుగ్గా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి చైర్మన్ ఆరోగ్య విభాగం పనితీరుపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తిరుమలలో క్యూ లైన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మరుగుదొడ్లను నిరంతరాయంగా శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల కళ్యాణకట్టలో సమర్పించే తలనీలాలను వెంటనే తొలగించి శుభ్రపరిచే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని నందకం విశ్రాంతి భవనంలోని కళ్యాణకట్ట ప్రధాన కళ్యాణకట్టలలో వివిధ శాఖల అధికారులతో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తున్న భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తలనీలాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు నారాయణగిరి ఉద్యానవనం సర్వదర్శనం కాంప్లెక్స్ క్యూలైన్లను పరిశీలించి భక్తుల వద్దకు వెళ్లి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం అక్కడి నుండి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూల్ పెయింటింగ్ ఎర్ర తివాచీలను పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. వేసవి సందర్భంగా తిరుమలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఏర్పడుతున్నాయని, భక్తులు పాదాలు కాలకుండా రామ్ బగీచా నుండి శ్రీవారి ఆలయం వరకు 10 అడుగుల మేర వెడల్పుతో కూల్ పెయింటింగ్ వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. మా ఆశయము తిరుమల తిరుపతి పవిత్రత. ఆ పవిత్రతనే ఏ రకంగా ఉందని చెప్పి కళ్యాణకట్ట కానీ చూసేకి వచ్చాము. కళ్యాణకట్టలో కొంచెం అన్ని కింద టైల్స్ అనేది ఎప్పుడో 80 లేసిన టైల్స్ ఉన్నాయి. వెంట్రుకలు తీసుకునే వాళ్ళకు కింద కూర్చొని తీసుకుంటాను, దానికి ఆ రకం లేకుండా ఒక స్టూల్ మాది చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా ట్రయల్గా ఒక గదికి ఏమని చెప్పి చెప్పడం జరిగింది. అది వేసిన తర్వాత మీడియా ప్రతినిధుల ద్వారా అది బాగున్నది పర్వాలేదు అని అందరూ భక్తులందరూ మంచిగా ఉందంటే, అదే రకంగా అన్ని కళ్యాణ కట్టలు కూడా ఇంప్లికేట్ చేసేకి మేము ప్రయత్నం చేస్తాము. మాకు పవిత్రత ఇంపార్టెంట్, పవిత్రత కాపాడేదానికి దేనికైనా ముందుకు పోతాము. ఆ తర్వాత
ఈ కళ్యాణకట్టలో వాదన ఎక్కడపోయినా గోవిందా గోవిందా గోవింద అనే వాదన రావాలా. భక్తులు కూడా ఆ వెంట్రుకలు తీసే వాళ్ళు కూడా రా గోవింద అనే గోవింద స్మరణమే ఉండాలి. ఎక్కడ చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్టలో కొలువైన శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం జరిగింది. ఉభయ దేవేరుల సమేత కోనేటి రాయ స్వామివారిని, చక్ర తాళ్వార్లను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువదీర్చారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వారుకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కోనేటి రాయని కృపకు పాత్రులయ్యారు. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ నెల 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు గంగ జాతర కోలాహలంగా జరగనుంది. ప్రతి ఏటా పలమనేరు గంగ జాతరను అత్యంత ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో గంగ జాతరకు చాటింపు వేశారు. ముందుగా ఆలయ శుద్ధి చేసి అమ్మవారికి అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారి శిరస్సును ఊరేగింపుగా కొత్తపేటలోని గంగమ్మ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం సంప్రదాయంగా జాతరకు చాటింపు వేశారు. కడప జిల్లా తాళ్లపాకలో అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలో ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఉంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ముచ్చటైన ఊయలలో వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఉంజల సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని స్వామివార్లను సేవించారు. అలాగే కడప జిల్లా జమ్మల మడుగులో నెలవైన నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సింహవాహన సేవ జరిగింది. స్వామివారిని సకల ఆభరణ శోభితంగా అలంకరించి సింహవాహనంపై ఆశీర్వలను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఈ నేపథ్యంలో స్వామివారు ముచ్చపు పందిరి వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని ముచ్చపు పందిరి వాహనంపై ఆశీర్వలను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు వేదనారాయణ స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కృష్ణాపురం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల ఫలాలు, కూరగాయలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరుపుకుని చల్లని తల్లి కృపకు పాత్రులయ్యారు. ఇక అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామం చెరువుకట్టపై కొలువైన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మ నిమిషాంబదేవికి అర్చకులు ప్రాతకాలమే అభిషేకాది ఆరాధనను పూర్తి చేశారు. సకల ఆభరణాలు, పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని కొంగారెడ్డిపల్లిలో గంగ జాతర కోలాహలంగా జరిగింది. గ్రామదేవతను పసుపు కుంకుమలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. భక్తులు విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిత్య శోభితుడు, పరమ మంగళకారుడు, అపర దయా సముద్రుడు, అనంత పద్మనాభుడు, అమితమైన దైవాకర్షణ గల మహావైష్ణవ ధామంగా ఈ సువిశాల ప్రపంచంలో తిరువనంతపురం అలరారుతోంది. ఎంతో సుదీర్ఘ పురాణ ప్రాభవానికి దర్పణంగా, అనంతమైన దైవత్వానికి ప్రతిరూపంగా వెలుగొందుతున్న ఈ పురాతన ఆలయ విశేషాలు మీకోసం. అనంత పద్మనాభ శ్రీహరిలక్ష్మి సమన్విత ద్వారత్రయేణ సంసేవ్య హేమకూట విమానగహ అంతములేనివాడు అనంతుడు, అనంతుడన్నా అనంత పద్మనాభుడన్నా సాక్షాత్తు కాలమే అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు తెలిపినట్లు పురాణం. అందుకే
కాలం పెట్టే పరీక్షలను తట్టుకునేందుకు పాండవులకు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం చేయమని సాక్షాత్తు ఆ పరమాత్మే సూచించినట్లు ఐతిహ్యం. దీనినే అనంత చతుర్దశిగా పిలుస్తారు. ఈ సత్సంప్రదాయాన్ని భక్తులు నేటికీ కొనసాగిస్తూ ఎంతో శ్రద్ధగా పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తూ అనంతమైన ఆ స్వామి కృపకు పాత్రులవుతున్నారు. అటువంటి అమృతతుల్య భాగ్యాన్ని నిత్య నూతనంగా మనకు అందించే దివ్యక్షేత్రమే తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఎంతో విశేషమైన ఈ వైష్ణవ క్షేత్రంలో స్వామివారు కొలువై ఉండటం వెనుక ఈ చేతనాచేతన ప్రపంచానికి ఎంతో క్లిష్టతరమైన ఆంతర్యం దాగి ఉంది. అనేకానేక పురాణాలు, సనాతన ఉపనిషద్ గ్రంథాలు ఈ సూక్ష్మ రహస్యాన్ని పదే పదే బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ సవివరంగా విశదీకరించారు. నిత్య విభూతి, లీలా విభూతి అనే రెండు అంశములలో పరమాత్మ శేషభూతుడై నివసిస్తుంటాడు. ఇందులో నిత్యులు, ముక్తులు, బద్ధులు అని మూడు విభాగాల వారు ఉంటారు. నిత్యులు అంటే హరికి అంతరంగిక సేవకులైన విశ్వక్సేనుడు, గరుత్మంతుడు తదితరులు వస్తారు. ముక్తులు అంటే సాధారణ సంసార జీవితంలో భాగంగా దేవుడి అనుగ్రహానికి పాత్రులైన వారు. ఇక బద్ధులు అంటే సంసారంలో కొట్టుకుపోతూ బుభుక్షువులు, ముముక్షువులనే రెండు విధాలుగా జీవించేవారు. బుభుక్షువులు అంటే జ్ఞానరహితులై మోహపూరితంగా జీవించేవారు. ఇక ముముక్షువులు అంటే పూర్వజన్మ సుకృతంతో ఆచార్య జ్ఞానసిద్ధితో పరమాత్మతత్వాన్ని తెలుసుకునేవారు. ఉపనిషత్తులలో పేర్కొన్న ఈ గొప్ప ఆధ్యాత్మిక నిగూఢతత్వానికి అద్దం పడుతూ ఈ భూమిపై అవతరించిన పరమపావన దైవమే తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నెలవైన ఈ 59వ శ్రీవైష్ణవ దివ్య దేశం అత్యంత మహిమాన్విత శ్రీహరి నిలయంగా అమోఘమైన శిల్ప సమన్విత దివ్య కట్టడాలతో నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులతో అలరారుతోంది. శ్రీమద్ భాగవతం ప్రకారం బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ప్రస్తుతం స్వామివారి ఆలయం ఉన్న ఫాల్గుణం అనే ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి పద్మ సరస్సుగా పేరుగడించిన పంచ సరస్సులో స్నానమాచరించి 10,000 గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చినట్లు స్థల పురాణం. ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఇంకా ఈ ఆలయానికి ఉన్న మరో కథనం ప్రకారం దివాకరుడనే పరమ విష్ణు భక్తుడు నిరంతరం స్వామి సేవలో నిమగ్నమై ఉండేవాడు. అతని మనోవాంఛను గ్రహించిన దేవాది దేవుడు ఓ బాలుడి రూపంలో అతని ఇంటికి చేరుకున్నాడు. ఆ బాలుడిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే దివాకరుడు ఓ రోజు తాను పూజించే పవిత్ర హరిసాల గ్రామంతో బాలుడు ఆడుకోవడం చూసి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో అలిగి వెళ్ళిపోయిన బాలుడిని పదే పదే తలుచుకుంటూ పరివర్తనతో అతడు భగవత్ ప్రసాదంగా భావించిన దివాకరుడు శ్రీ వైష్ణువును ప్రార్థనపడగా తాను ఇక్కడి సమీపంలోని అనంతక్కాడ్ వద్ద ఉంటానని, దర్శించుకోమని చెబుతాడు. అనంతక్కాడ్ ప్రాంతానికి వెళ్ళి చూడగా ఓ వృక్షంలోకి బాలుడు ప్రవేశించి అంతర్ధానమవ్వడం, వెంటనే ఆ వృక్షం నేలపై పడి శేషుడిగా మారడం, స్వామివారు భుజంగ శయన భంగిమలో శేషుడిపై అనంత పద్మనాభుడిగా సాక్షాత్కరించడం లిప్త కాలంలో జరిగిపోయాయి. ఆ అద్భుత ఆధ్యాత్మిక దివ్య సన్నివేశాన్ని వీక్షించిన దివాకరుడు అనంత పద్మనాభ స్వామిని ఎంతగానో స్తుతించి నిత్య కైంకర్యాలతో సేవించి తరించినట్లు ఐతిహ్యం. అనంతర కాలం నుంచి నేటి వరకు ఆలయ పాలనా వ్యవహారాలను ట్రావెన్కోర్ రాజవంశస్థులు పర్యవేక్షిస్తున్నారు. ట్రావెన్కోర్ రాజులు తమకు తాముగా పద్మనాభుడి దాసులమని పేర్కొన్నారు. అంతేకాదు, స్వామి చేతిలో ధరించిన శంఖాన్నే తమ రాజ్యానికి చిహ్నంగా ఎంచుకున్నారు. ఇక్కడి తీర్థం మత్స్య పుష్కరిణిగా వినుతికెక్కింది. నమ్మాళ్వార్లు వేణోళ్ళ కీర్తించి హరి సేవలో తరించాడు. ప్రత్యేకించి తిరువాయుమొళి ప్రబంధంలో ఇక్కడి ఆలయ విమానం హేమకూటమనే నామంతో విలసిల్లుతోంది. పరమశివునికి, దేవేంద్రుడికి స్వామివారు సాక్షాత్కారమైనట్లు పురాణ కథనం. ఇక తిరువనంతపురం అంటే
తిరు అనంతపురం అనగా అనంతుడి ఆలయం అని ప్రతీతి. ఇదే ఆలయాన్ని అనంతపురం, శయనంతపురం అని కూడా పిలుస్తారు. సంపూర్ణ సత్యం సచ్చిదానందంల మేలు కలయికే అనంత పద్మనాభుడి స్వరూపమని హిందూ ధర్మం పేర్కొంటోంది. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో పద్మనాభుడు అనంత శయనం భంగిమలో భజంగ శయనుడై, అంటే అనంత శేషుడిని తల్పంగా చేసుకుని యోగ నిద్రలో సదా భక్తులను కటాక్షిస్తుంటారు. గర్భాలయంలో పరమ పావన గండకీ నది నుంచి సేకరించిన దాదాపు 1208 పవిత్ర సాలగ్రామాలతో స్వామివారి దివ్యమంగళ విగ్రహం రమణీయంగా గోచరిస్తుంది. ఇక్కడి స్వామివారి భారీ మూర్తిని భక్తులు 3 ద్వారాల గుండా వీక్షించాల్సి ఉంటుంది. అమ్మవారు శ్రీహరి లక్ష్మి తాయారుగా కొలువై నీరాజనాలు అందుకుంటున్నారు. నిత్య ఉత్సవాలు ఊరేగింపులతో ఎప్పుడూ హరినామ స్మరణంతో సందడిగా ఆధ్యాత్మిక కాంతులతో పరిఢవిల్లే శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయ సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పూజల్లో భాగ్యనగర వాసులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. హైదరాబాద్ అమీర్పేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పునః ప్రతిష్టాపన ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టామూర్తులకు జలాదివాసాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణంలోని యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. అలాగే చంపాపేటలోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. గర్భాలయంలో పార్వతీదేవి అంశ సంభూతురాలైన శ్రీ పోచమ్మ మూలమూర్తికి అర్చక స్వాములు పంచలోహ కవచం, ఆయుధాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి విశేష అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక పద్మారావు నగర్లోని శ్రీ కౌతా కామకోటి కళ్యాణ నిలయంలో కంచిపీఠ పరమాచార్యుని 125వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవ వేదికపై పరమశివుడు, పరమాచార్య విగ్రహాలను కొలువు తీర్చి వేద పండితులు నమక చమకాలతో అభిషేకం నిర్వహించారు. మే జూన్ మాసాల్లో వయోవృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు కల్పించే శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలియజేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. విజయవాడ పడమటలో గంగమ్మ జాతరను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సుగంధ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో అమ్మవారిని అలంకరించి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగునా గంగమ్మ తల్లికి కర్పూర హారతులు సమర్పించి పసుపు, కుంకుమలు సారిగా అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం జరిగింది. సకల దేవత స్వరూపమైన గోమాతను సంరక్షించుకోవాలనే సందేశాన్నిస్తూ నిర్వహించిన గోపూజల్లో భక్తులు పాల్గొన్నారు. గోమాతకు పసుపు, కుంకుమలతో అలంకరణ చేసి ప్రదక్షిణలు చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది.
ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడోత్సవంలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తెచ్చి హారతులు సమర్పించారు. అశేష భక్తజనం వీక్షిస్తుండగా చెన్నకేశవ స్వామి గరుడోత్సవం వేడుకగా సాగింది. ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సత్యదేవుని దండి యాడింపు కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఉత్సాహభరితంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన మండపంలో కొలువు తీర్చి పలు క్రతువులను పూర్తి చేశారు. ఆపై పూబంతులాటను నిర్వహించి దండి యాడింపు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన శ్రీ ప్రసన్నాంజనేయ సమేత శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీ నందనుడికి అర్చకులు పంచామృతాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. పూల మాలలతో ఏకదంతుని విశేషంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు విఘ్నరాజాధిపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లో కొలువైన శ్రీ అష్ట వినాయక సమేత శ్రీ గణపతి దేవాలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారికి నిర్వహించిన విశేష పూజలను దర్శించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కడువిందు చేశాయి. అర్చకులు అష్ట వినాయకులకు ప్రత్యేక అభిషేకాది అర్చనలు పూర్తి చేసి సుగంధ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తరాల సహితంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు గర్భాలయ ప్రదక్షిణలు చేసి అష్ట గణనాథులను దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన మహాసంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శాస్త్రోక్తంగా మేధిని పూజ అంకురార్పణ కార్యక్రమాలు తిరుచానూరు ఆలయ సమీపంలో గల గంగుండ్ర మండపంలో నిర్వహిస్తున్నారు. ఇక తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి కూచిపూడి నృత్యం అత్యంత రమణీయంగా సాగింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ యశోదా ఠాకూర్ బృందం ఆధ్వర్యంలో పలు అంశాలను స్వామివారి ముందు నాట్య నీరాజనంగా సమర్పించారు. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి 610వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం అన్నమయ్య సంకీర్తన వాద్యగోష్ఠి నిర్వహించారు. ఇందులో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు కీర్తనలను ఆలపించి స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్ గుండా భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.